So hi friends, welcome to editing tech prasad youtube channel. Friends, nenu vaalti video lo meeku oka interesting editing tho aithe mem munduku vachesanu. So le cheyakunda video laki aithe vellipodam. Ee video laki ella munduna adha chinna request friends, ee video kottaga chustunna prathi okkaru na channel tappakunda subscribe cheyandi, alaga pakkane unna bell icon activate chesukondi. Meeku edit unna kinda comment section lo comment cheyandi, nenu tappakunda meeku reply isthanu. Alaga oka like chesandi, support cheyandi, video ni ekkada skip cheyakunda ending varaku aithe chusandi. So le cheyakunda video laki vellam. Alage kinda oka whatsapp group link aithe undi, interest unna vallu vachi join avvachu. Alage ఫోటోని ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలియని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది వెళ్లి వీడియో చూడండి సో అందరూ ఒకసారి పిక్సెట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మనం కింద ప్లస్ ఐకాన్ అయితే ఇవ్వండి ప్లస్ ఐకాన్ ఇచ్చిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్ బ్యాక్ గ్రౌండ్స్ అని కనిపిస్తున్నాయి కదా దాంట్లో వైట్ కలర్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి వైట్ కలర్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా పక్క స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ పక్క స్క్రోల్ చేస్తే ఇక్కడ డ్రాన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మళ్ళీ ఒకసారి డ్రాన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి లేయర్స్లోకి వెళ్ళండి లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మీకు కొన్ని పిఎన్జీలు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఓకే టిక్ మార్క్ ఇవ్వండి టిక్ మార్క్ ఇస్తే ఇదే విధంగా అయితే సెట్ అవుతుంది సెట్ అయిన తర్వాత కింద నార్మల్ అని కనిపిస్తుంది కదా దాని మీద అయితే ఒకసారి ట్యాప్ ఇవ్వండి ట్యాప్ ఇచ్చిన తర్వాత క్యూఆర్ మీద అయితే ట్యాప్ ఇవ్వండి ట్యాప్ ఇచ్చిన తర్వాత ఒకసారి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మెర్జన్ అయితే చేయండి ఫ్రెండ్స్ మెర్జన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఇమేజెస్ని అయితే మీరు తీసుకోండి నేను నాకు నచ్చిన ఫోటోలను అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఈ ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇస్తున్నాను టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే డైరెక్ట్గా ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది ఒకసారి లేయర్స్ మీద క్లిక్ చేసి మన ఫోటోని ట్యాప్ చేసి సెకండ్ ప్లేస్కి అయితే తీసిరండి సెకండ్ ప్లేస్ని తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది ఒకసారి లేయర్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి ఫోటో లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక పిఎన్జీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం మనం దానికి త్రీ డీ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకుందాం ఓకే టిక్ మార్క్ ఇవ్వండి టిక్ మార్క్ ఇస్తే ఓకే దానికి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది యాడ్ అయిన తర్వాత ఒకసారి ఓవరాల్గా టిక్ మార్క్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి టెక్స్ట్ అండ్ ఆప్షన్ మీదకి అయితే రండి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు టైప్ చేసుకోవచ్చు నేను ఎడిటింగ్ టెక్ ప్రసాద్ అని నా నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడికి వస్తే చాలా ఫోన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సారీ ఇక్కడ చాలా ఫోన్స్ అయితే ఉంటాయి సో నాకు నచ్చిన ఫోన్ నేను తీసుకుంటున్నాను ఈ ఫోన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని దీన్ని విధంగా జూమ్ చేసుకుని ఇక్కడికైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్ చేసుకుని కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చాలా కలర్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఓకే గ్రీన్ ఆర్ బ్లూ అలా మీకు నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ గ్రాడినేట్ అయితే టూ కలర్స్ అయితే వస్తే నేను ఓన్లీ వన్ కలర్ అయితే పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత ఒకసారి స్ట్రోక్ స్ట్రోక్లోకి అయితే రండి స్ట్రోక్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా పెంచుకుంటే బ్లాక్ ఎఫెక్ట్ కలుగుతుంది అలాగే ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే వైట్ కలర్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ సో నేను బ్లాక్ అయితేనే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా పక్క స్క్రోల్ చేస్తే ఇక్కడ షాడో అనిపిస్తుంది కదా షాడోని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేమ్ అయితే మనకి ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ సో కలర్లోకి రండి బ్లాక్ తీసుకోండి ఈ విధంగా అయితే ఎడిట్ చేసిన తర్వాత ఒకసారి టిక్ మార్క్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇలా పక్కకు స్క్రోల్ చేసి డ్రాన్ ఆప్షన్లోకి రండి డ్రాన్ ఆప్షన్లోకి వచ్చి పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసేయండి సో ఇమేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్లో ఆర్ ఫేస్బుక్లో మీకు నచ్చిన గ్రూప్లో అన్నింటిని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్